సకల శుభాలను పొందుదాం. అనేది రకరకాలుగా ఉంటే అదేమవుతుంది? అజ్ఞానమే, అసత్యమే అవుతుంది. జ్ఞానం అనేది ఏంటి? ఇన్ని రకాలు ఉండడానికి లేదు, ఒకటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అందుకనే జ్ఞానం ఒకటే. కర్మ ఐదు రకాలు, ఉపాసనలు రకరకాలు, కానీ జ్ఞానం మాత్రం ఒక్కటే, రెండవది లేదు. రెండవది ఉందా, రెండో రూపం ఉందా, అది అజ్ఞానం అయిపోతుంది. మళ్ళీ మార్పు చేసామా, అది అజ్ఞానం. కాబట్టి మార్పు చెందనిది, ఏకమై ఉండేది, శాశ్వతమై ఉండేది, సత్యమై ఉండేది, అదే జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ఏమిటో మనం తెలుసుకుంటాం. అలాగనే ఈ ఉపాసనలు ఏమిటో, కర్మలు ఏమిటో, వీటన్నిటి గురించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాటి గురించి మనం తెలుసుకుంటాం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. వేదః నిత్యమధీయతాం, కర్మసు అనుష్ఠీయతాం, తదుదితం కర్మసు అనుష్ఠీయతాం. వేదము ద్వారా ఏవైతే మనకు విధులు చెప్పబడ్డాయో వేదము, ఆ విధుల్ని మనం గుర్తించి వాటిని గ్రహించి వాటిని స్వీకరించి వాటిని ఆచరించాలి. అందుకనే తదుదితం కర్మసు అనుష్ఠీయతాం, అవి చెప్పేటువంటి కర్మలని సరిగ్గా గ్రహించి అనుసరించండి. అంటే కర్మలు రెండు రకాల కర్మలు, ఒకటి వైదికం కర్మ, రెండవది లౌకికం కర్మ. అంటే లౌకికం కర్మ అంటే అర్థం ఏంటనంటే, మనం భోజనం చేయాలి, లేకపోతే పడుకుంటాము, మాట్లాడతాము, లేస్తాము, తిరుగుతాము, ఏవేవో కర్మలు చేస్తుంటాం. రెండవది ఏంటంటే జీవన ఉపాధికై కొన్ని వృత్తులు అవలంబిస్తాం, వాటి గురించి వేదం ఈజ్ నాట్ గోయింగ్ టు టచ్. అది నీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ చాయిస్. కానీ వర్ణాశ్రమ ధర్మాలు అని ఉన్నాయి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణాలు, వాళ్ళు ఆచరించవలసినటువంటి విధులేంటి, ఆ కర్మలేంటి. అలాగనే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, ఇవి ఆశ్రమ ధర్మాలు, వర్ణధర్మాలు, ఇవి రెండు కలిపి వర్ణాశ్రమ ధర్మాలు అని అంటారు. కాబట్టి ఈ తెగలకి కొన్ని కొన్ని సెట్ ఆఫ్ కర్మలు ఉంటాయి. దోస్ సెట్ ఆఫ్ కర్మాస్ విచ్ ఆర్ ఆర్డైన్డ్ ఒబ్టైన్డ్ బై వేద, వాటిని మనం ముందు గుర్తించగలగాలి. అవి ఏమిటి, ఎందుకు వేదం ఇలా చెప్పింది? అందుకనే స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కాబట్టి ఇక్కడ ఏంటనంటే, మన వర్ణాశ్రమ ధర్మాలకి అనుగుణంగా మనకు ఏ ఏ కర్మలు చెప్పబడ్డాయో వాటిని చేయమన్నారు. అంతేగాని స్వధర్మం చేయమన్నారు కదా అని మనం ఏంటనంటే, స్వధర్మము అని అంటే ఏమండి, నేను ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నానండి, కానీ ఇంజనీర్గా షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, మరి నా స్వధర్మం డాక్టర్ కదా అని అంటే, అవి లౌకికం కర్మ, వృత్తులు అవి. వృత్తి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మం. వేదము చెప్పేటువంటిది వర్ణ ఆశ్రమ ధర్మాల గురించి మాట్లాడుతుంది. జీవన ఉపాధికి మనం అవలంబించేటువంటి వృత్తులకి వేదం చెప్పేటువంటి కర్మలకి సంబంధం లేదు. ఇది జీవన ఉపాధికి సంబంధించినటువంటి వృత్తి, అంతే. నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని పోషించాలి, దానికి ఏదో ఒక వృత్తిని అనుసరిస్తాను. ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు, లేకపోతే ఒక రిక్షా తొక్కొచ్చు, లేకపోతే ఏదో ఒక వృత్తిని నేను అవలంబిస్తాను. ఆ వృత్తికి వేదం చెప్పేటువంటి నిత్య కర్మానుష్ఠానాలకి సంబంధం లేవు. కాబట్టి వేదం చెప్పబడేటువంటి కర్మలని సరిగ్గా గుర్తించాలి. అసలు ఈ కర్మలు ఎన్ని రకాలు? మొత్తం ఐదు రకాల కర్మలు ఉన్నాయి, నిన్న మనం చూసుకున్నాం.
కర్మలు ఐదు రకాలు. ఐదు రకాల కర్మలు ఏంటి రాసుకోండి. మొట్టమొదటిది నిత్య కర్మ అని ఒక శక్తిది, నిత్య కర్మ. రెండవది నైమిత్తికం కర్మ, ఇది రెండవ కర్మ. మూడవది ప్రాయశ్చిత్త కర్మ. నాలుగవది కామ్య కర్మ. ఐదవది నిషిద్ధ కర్మ. ఇవి ఐదు రకాల కర్మలు. వేదాన్ని సమగ్రంగా మనం పరిశీలన చేస్తే ఈ ఐదు రకాల కర్మలే మనకు బయటకు వస్తాయి, ఇంకా ఆరోది లేదు అక్కడ. ఈ ఐదు రకాల కర్మల్లో ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒక సాధకుడు ఎప్పుడైతే లోపల ఆ సాధకుడు ఉద్భవించాడో, ఏమిటనంటే నేను వాస్తవాన్ని గుర్తించాలి, నేను ఈ అవాస్తవం కాదు నాకు వాస్తవం కావాలి, నాకు పెరిషబుల్ వద్దు ఇంపెరిషబుల్ కావాలి, నిత్యమైనది కావాలి శాశ్వతమైనది కావాలి అని నిన్న మనం విచారణ చేశాం. బుద్ధి కలిగినటువంటి మానవుడు, మేధావి అయినటువంటి వ్యక్తి మానవుడు కాబట్టి అన్నిటి గురించి తెలుసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడంలో విఫలమైపోతున్నాడు. ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఏ సైంటిస్ట్ అయినా ఇది ఎలా వచ్చిందంటే చాలా అద్భుతంగా చెప్తాడు, ఇది ఎలాగంటే చెప్తాడు. లేకపోతే ఒక పెథాలజిస్ట్ని అడిగితే వాడు చక్కగా చెప్తాడు, లేకపోతే ఒక అనాటమీ ప్రొఫెసర్ని అడిగితే చక్కగా చెప్తారు, అన్నిటి గురించి అన్నీ చెప్తారు. ఒక బయాలజిస్ట్ని అడిగితే ఈ చెట్టు ఎలాంటిది అంటే చెప్తాడు. అలాగనే ఏదైనా ఒక ఒక కెమిసిస్ట్ని అడిగితే ఈ రసాయనం ఎలా వచ్చిందనండి చెప్తాడు. అన్నిటి గురించి అన్ని విభాగాల్లో చెప్పడానికి చాలా మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళని ఏమయ్యా నువ్వెవరివయ్యా అని ఒక్క మాట అడిగితే అది చెప్పుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి అన్నిటి గురించి ఒక మనిషి తెలుసుకోగలడు, కానీ తన గురించి తాను తెలుసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ప్రమాణం వేరే లేదు, వేదాంత శాస్త్రమే ప్రమాణం. అంతే, వేదాంత శాస్త్రమే దానికి ప్రమాణం. అటువంటి వేదాంత శాస్త్రాన్ని ఎవడైతే ప్రమాణంగా స్వీకరిస్తారో, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి సాధనలో నేను ముందుకెళ్ళాలి, నేను ఒక ఆధ్యాత్మికమైన సాధకుడు కావాలి అనేటువంటి సాధకుడు ఆవిర్భవిస్తే లోపల, గుర్తుపెట్టుకోండి, చాలామందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది, భక్తుడన్నా సాధకుడన్నా ఒకటేనేమో అనుకుంటారు. పొరపాటు. భక్తుడికి సాధకుడికి మధ్య చిన్న అంతరం ఉంది. భక్తుడంటే భగవంతుణ్ణి నమ్మి ఒక మూర్తిని పెట్టుకుని రోజు దానికి పూలు సవరించి చక్కగా ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టి భజన చేసి హారతి వెలిగించి మంత్రపుష్పం చెప్పి నమస్కారం చేసి పరమాత్మ నా జీవితాన్ని బాగా కాపాడవయ్యా, ఇదిగో మా కుటుంబాన్ని చల్లగా చూసుకో, ఈ దేశమంతా బాగుండాలి లోకమంతా బాగుండాలని నాలుగు మంత్రాలు చెప్పుకుని భగవంతుణ్ణి ప్రార్థించేవాడు భక్తుడు. భగవంతుని పట్ల ఆ విశ్వాసం ఉంచిన వాడు భక్తుడు, భగవంతుణ్ణి ఆరాధించేవాడు భక్తుడు. కానీ సాధకుడన్నవాడు భగవంతుణ్ణే వదిలేడు, విస్మరించడు, కానీ ఈ భగవంతుణ్ణి ఆరాధించే నేనెవరో ముందు నేను తెలుసుకున్న తర్వాత నేను ఆరాధిస్తాను, అప్పుడు నా ఆరాధనకు ఒక యోగ్యత ఉంటుంది, ఒక అర్హత ఉంటుంది. ఆలోచించండి, నేనెవరో నాకు తెలియకుండానే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే, నిన్న మీకు చెప్పాను అడ్రస్ పట్టుకుని ఏమండి పలానా అడ్రస్ ఇదేనా అని అడిగి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అవునండి నేనే అడ్రస్ గల వ్యక్తిని, నువ్వెవరనంటే ఏమో నాకు తెలియట్లేదండి నేనెవరో అన్నామనుకోండి ఎంత హేళనంగా ఉంటుందో. అలాగనే తన గురించి తాను తెలుసుకోకుండా భగవంతుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టడం కూడా అంతే హేళనంగా ఉంటుంది. కాబట్టి భక్తుడంటే తన గురించి తాను తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆ పదానికి. భగవంతుడి మీద నమ్మకం ఉంటే చాలు, భగవంతుని పూజిస్తే చాలు, భగవంతుణ్ణి ఆరాధిస్తే చాలు. గుడికి తను సంపాదించినటువంటి దాంట్లో కొంత ద్రవ్యం భగవంతుడికి ఇచ్చి అక్కడ ఆ గుడి కట్టించడమో లేకపోతే గుడిని మెయింటైన్ చేయడమో చేస్తే చాలు, భక్తుడు సరిపోతాడు. భక్త విల్ సర్వైవ్, ఆ భక్తుడు అనేటువంటి వాడు సర్వైవ్ అయిపోతాడు. కానీ సాధకుడు సర్వైవ్ అవ్వాలంటే ఈ క్రియలతో పరిమితమైతే సర్వైవ్ అవ్వడు. సాధకుడు ఆవిర్భవించాలి అనంటే ఆత్మ విచారణ ప్రారంభం అవ్వాలి, అప్పుడే సాధకుడు మొదలవుతాడు. కాబట్టి భక్తుడికి సాధకుడికి అంత తేడా. కానీ నన్ను అడిగితే మీరేమండి భక్తుడు గొప్పవాడా సాధకుడు గొప్పవాడా అని ప్రశ్న వేస్తే నేను దానికేం చెప్పలేను. ఏమండి టెన్త్ క్లాస్ గొప్పదా లేకపోతే ఎంబీబీఎస్ గొప్పదా లేకపోతే ఇంజనీరింగ్ గొప్పదా అని అంటే నేనేం చెప్పగలను చెప్పండి మీకు. ఆ ప్రశ్న వేయడానికి లేదు, అసలు ఆ ప్రశ్న అసలు వెయ్యనే కూడదు. కాబట్టి ఇక్కడ కూడా సాధకుడు అనేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని దేంతో పోల్చడానికి లేదు, అది మహా ఔన్నత్యం. అది సాధకుడంటే ఎవరనంటే ప్రపంచం గురించి పరిశోధన చేసేవాడు, విజ్ఞానవేత్త, పరమాత్ముని నమ్మి దానికి అంకితమై దానితో రిలేట్ అయ్యేవాడు భక్తుడు. వీళ్ళిద్దరినీ పోల్చుకోవచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని ఆలోచించుకోవచ్చు, బేరీజ్ వేసుకోవచ్చు. కానీ తన గురించి తాను విచారణ చేయాలనుకున్నవాడు
సాధకుడు. అందుకని ప్రపంచంలో రెండు రకాల పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మీద పరిశోధన జరుగుతూ పోతూ ఉంది, ఈ ప్రకృతి మీద. రెండో పరిశోధన పరమాత్మ మీద జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ పరిశోధకులే, కానీ వీళ్ళిద్దరి పరిశోధనలు ఎప్పుడు ఎండవు. ఎందుకని ఈ ప్రపంచము అనంతం. అసలు ఈ పరమాత్మ తెలిస్తే కదా వీడు పరిశోధన ఎండవడానికి. వీడు కనపడడు, కనపడని పరమాత్మ మీద భక్తుడు పరిశోధన చేస్తూ పోతాడు. కనిపించే ఈ ప్రకృతిని బేరీజు వేసుకుంటూ, పదార్థాలని విభజించుకుంటూ పరిశోధన చేస్తూ పోతాడు. అందుకని ఐన్స్టీన్ లాంటి మహానుభావుడే మంచి సూత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఇంక ఇంతకు మించి నేను ముందుకెళ్ళే, నన్ను అడక్కండి, నాకేం కనపడట్లేదు, కానీ ఒకటైతే ఉంది, అది యథార్థమైంది, సత్యమైంది, శాశ్వతమైన తత్వం ఒకటి మటుకైతే అంతటా ఆవరించి ఆవహించి ఉంది. అదేమిటో నేను చెప్పలేకపోతున్నాను, అంతకు మించి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆయన మూసేశాడు మొత్తం సైన్స్. ఆయన సైన్స్ అనేటువంటి వాంగ్మయాన్ని మొత్తం మూసేసి ఇంక ఇంతకు మించి నా సైన్స్ వెళ్ళట్లేదు, నా మీద వెళ్ళట్లేదు అన్నాడు. ఎందుకని ఆయనకి ఆ రోజున వేదాంతం ప్రమాణం అయ్యుంటే, ఆయనకి తీసుకుని ఉంటే ముందుకెళ్ళిపోయి ఉండేవాడు. అంటే ఆయన పరిధి, ఆయన ప్రజ్ఞ, ఆయన మేధ, ఈ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో భౌతికంగా ఉండేటువంటిది, అంతవరకే వెళ్ళగలిగింది. పదార్థపు అంచుల దాకనే వెళ్ళగలుగుతుంది ఆ విజ్ఞాన శాస్త్రం, యథార్థం దగ్గరికి ఆ శాస్త్రం వెళ్ళలేదు. అందుకని ఆయన అంతటి మహానుభావుడు కూడా గ్రంథాన్ని మూసేశాడు. ఆయన ఈ సైన్స్ నేను ఇంతటితో మూసేస్తున్నాను, ఎందుకంటే ఇంతకు మించి నేను వెళ్ళలేను, నాకు చేత కాదు అని చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు పరమాత్మ మీద కూడా పరిశోధన చేస్తున్నాం, భగవంతుడు ఉన్నాడని. పోనీ దేవుళ్ళ మీద పరిశోధన చేసే వీళ్ళు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి చేరుకున్నారా? వీళ్ళు పరిశోధన చేసి చేరుకోలేదు. కాబట్టి పరమాత్మ మీద పరిశోధన సాగుతూనే ఉంది అనాదిగా, ప్రకృతి మీద పరిశోధన సాగుతూనే ఉంది, ఇన్ఫ్యాక్ట్ సాగుతూనే ఉంటుంది, దీనికి అంతం ఉండదు. కానీ ఎక్కడ పరిశోధన చేస్తే అది అంతమైపోతుందో అదే ఆత్మ పరిశోధన, ఆత్మవిద్య, స్వరూప చింతన. అక్కడికి మొదలవ్వాలి, అక్కడ సాధకుడు పుడతాడు, అక్కడే సాధకుడు ఆవిర్భావమవుతాడు. ఆ సాధకుడితోటి ఈ వేదం మాట్లాడేటప్పుడు, ఈ కర్మల గురించి మాట్లాడేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి కోణంతో మాట్లాడుతుంది. దాన్నే శంకరులు అంటారు, మనకు ఐదు రకాల కర్మలే ఉన్నాయి ఈ సాధకుడికి చెప్తుంది. అందులో నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ అనేటువంటి ఐదు కర్మలు. ఈ ఐదు కర్మల్ని క్లుప్తంగా చూస్తాం. నిత్య కర్మ, వేదం అంటుంది నిత్యము మనం ఆచరించవలసినటువంటి కర్మ. మనం ఎలాగైతే ఉదయం లేస్తే స్నానం చేస్తామో, పళ్ళు తోముకుంటామో, ఆహారం తీసుకుంటామో ప్రతినిత్యము, అలాగనే కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, కొన్ని కర్మలు ఉన్నాయి, అవి నిత్యం చేయాలి. ఏమిటనంటే ఆహారహర్ సంధ్యామాదధీత, నిరంతరం కూడా సంధ్యాకాలంలో ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇది గొప్ప కాలాలు ఇవి మనకు. ఈ కాలాల్లో మనం చేయవలసినటువంటి విధులు కొన్ని ఉంటాయి. ఉపనయనం అయి ఉంటే కనుక సంధ్యావందనం చేయాలి. ఉపనయనం లేదనుకోండి, ఉపనయన అర్హత లేకపోయినా కంగారు పడక్కర్లేదు, ఆ సంధ్యాకాలంలో స్నానం చేయడము, లేకపోతే మూడు వేళలా స్నానం చేయమంటుంది శాస్త్రం. ఎందుకు మూడు వేళలా స్నానం చేయాలి? బాగా ఆలోచించండి. ఎందుకు మూడు వేళలా స్నానం చేయాలి అని అంటే, ప్రాతకాలంలో చేసే స్నానం వల్ల ఒక రకమైనటువంటి ప్రయోజనం, మధ్యాహ్న కాలంలో చేసే స్నానం వల్ల ఒక రకమైన ప్రయోజనం, సాయంకాలం చేసే స్నానం వల్ల ఒక రకమైన ప్రయోజనం. మనకు శరీరానికే చెప్పింది అది. కొన్ని కర్మలు వేదంలో చెప్పేది ఏమండి, దీనివల్ల పుణ్యం వస్తుందండి, ఏమండి నదీ స్నానం చేస్తే ఎంత పుణ్యం అని అంటారు. నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ నెట్ రిజల్ట్ మటుకైతే మన మీద ఉంటుంది. ఎందుకని ఫ్లో ఆఫ్ వాటర్, ఆ నీళ్లు ప్రవహించే నదిలో మనం నిలబడితే శరీరంలో ఎంతో మార్పు వస్తుంది. అంటే పుణ్యం అంటే మనం ఏమనుకుంటామంటే, ఏదో ఒక ఆపిల్ పండులాగా సీతాఫలంలాగా మన చేతికొచ్చి పడిపోతుందేమో అనుకుంటాం. పుణ్యం అంటే మూడు రకాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, పరివారము, ఈ మూడే పుణ్యానికి సంకేతాలు. పాపం అంటే ఏంటి? జబ్బు, దరిద్రము, అందరికీ దూరమై బతకడం ఒంటరిగా, ఇది పాపం. పాపానికి ఇవి లక్షణాలు, పుణ్యానికి ఇవి లక్షణాలు. ఆరోగ్యంగా ఉన్నామంటే పుణ్యమే కదండి అది, ఆరోగ్యమే మహాభాగ్యము అంటే మహాపుణ్యం. కాబట్టి పుణ్యం అంటే ఇదేదో ఒక పండు మన చేతికొచ్చి పడిపోద్దేమో, ఇలా క్యాచ్ పట్టుకోవాలేమో అనుకోకండి ఎప్పుడు. అసలు అలా ఆలోచించే భావాలన్నీ పక్కకు పెట్టండి. పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది అంటే వీడు అలా పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది కూర్చుంటాడు. పుణ్యం వచ్చేయడం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్నానంటే పుణ్యం ఉన్నట్టే. నాకు ఐశ్వర్యం ఉంది, ఎక్కడ తడువుకు అక్కర లేకుండా నా జీవితానికి, నా జీవనయాత్రకు సరిపడా డబ్బు నాకు భగవంతుడు ఇస్తున్నాడంటే పుణ్యం ఉన్నట్టే. నాతో నేను పది మందితో నేను చక్కగా మెలుగుతూ అందరితో మాట్లాడుతూ అందరూ నన్ను అభిమానిస్తూ ఉన్నారంటే పుణ్యం ఉన్నట్టే. కాబట్టి ధనము, జనము, ఐశ్వర్య, ఆరోగ్యము, ఇవన్నీ కూడా పుణ్యానికి సంకేతాలు. పాపానికి సంకేతాలు ఏంటి? జబ్బు, ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉండడం పాపం.
దారిద్ర్యం, ఏదో ఒకటి ఏది ఎందులో చేయబెట్టినా అది కలిసి రాకుండా అది నాశనం అయిపోతూ ఉండడం దారిద్ర్యం, అది పాపానికి సంకేతం. అలాగే నేను నోరెత్తి మాట్లాడితే అందరూ నాకు విరోధులైపోవడం, ఏం అకారణంగా నాతో అందరూ విరోధాలు పెట్టుకోవడం, మనుషులందరూ దూరం అయిపోవడం, ఇది పాపానికి సంకేతం. ఇవి మూడు పాపానికి సంకేతాలు, ఇవి మూడు పుణ్యానికి సంకేతాలు. కాబట్టి పుణ్యం వచ్చి పడిపోతుందంటే వేరే వచ్చి పడిపోతుంది అనుకోకండి, ఇవే ఈ లోకంలో మనకు ఉండేవి ఇవే, ఏదర్ ఈ మూడు కానీ ఈ మూడు కానీ. కానీ గుర్తుపెట్టుకోండి, మూడు ఒక వ్యక్తి దగ్గర ఉండం. అబ్బో మూడు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయనంటే ఇంకేంటి, వాడిని ఎవడని పట్టుకోగలమా? ఆరోగ్యంగా ఉండి, వాడికి కావలసిన సంపద ఉండి, వాడికి పరివారం చుట్టూతా ఉన్నారనంటే ఇంక అంతకంటే ఎవడన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా ఉంటాడండి? ఆలోచించండి. మూడు ఉండవు. డబ్బు ఉందనుకోండి జబ్బు ఉంటుంది, జబ్బు లేదనుకోండి డబ్బు ఉండదు. చూడండి, ఒక్క పుల్లగా బక్క పులాసగా ఉంటాడు వాడు, బాగా కష్టపడతాడు, అన్నీ చేసుకుంటాడు, కానీ డబ్బు ఉండదు వాడికి. ఓ డబ్బు ఉంటుంది విపరీతంగా, అన్ని జబ్బులతో కూర్చొని ఉంటాడు, కూర్చొని ఉంటాడు వాడు. లేదు ఇవి రెండు ఉన్నాయనుకోండి, పోనీ డబ్బు ఉంది ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమో ఇంట్లో అందరు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవడం, వీడు ఒంటి ఏకాకి కింద అలా మిగిలిపోవడము, లేకపోతే ఏ ఫైర్ యాక్సిడెంట్ అందరూ చచ్చిపోవడము, లేకపోతే ఏదో జరిగిపోవడం, సంథింగ్ ఏదో ఏదో ఒక యాబ్సెన్స్ ఉంటుంది, ల్యాకింగ్ ఉంటుంది. ఆ ల్యాకింగ్ లేకుండా మనిషి హాయిగా ఈ మూడు సమతుల్యతతో ఉన్నాడు అని అంటే వాడంత అదృష్టవంతుడు ఇంకొకటి లేడు, భాగ్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఇక్కడ కూడా మూడు పూట్ల స్నానం చేస్తే మనకు పుణ్యము అని శాస్త్రం చెప్పిందనుకోండి, ఓహో ఏమండి మూడు పూట్ల నేనండి ఒక్క సంవత్సరం పాటు స్నానం చేశానండి, నాకేం పుణ్యం కనపడలేదండి అంటే వీడింటికి ఏదో పోస్ట్లో వస్తుంది అనుకున్నాడు, పుణ్యం ఏదో వస్తుందేమో, భగవంతుడు పంపిస్తాడేమో కొరియర్లోనో లేకపోతే ఎస్ఎంఎస్లోనో దేంట్లో వస్తుంది అనుకున్నాడు. మూడు పూటల ఒక సంవత్సరం స్నానం చేస్తే వాడు యాక్టివ్గా ఉన్నాడు, అదే పుణ్యం. ఆరోగ్యంగా ఉన్నాడు, అదే పుణ్యం. ఏకాదశి ఉపవాసం చేస్తేనండి అబ్బో ఎంత పుణ్యం వస్తుందో శాస్త్రం చెప్తుంది. నేనండి ఇంచుమించు ఒక 21 ఏకాదశులు చేశానండి, పుణ్యమే కదండి, పుణ్యమే. ఏమిటి పుణ్యం? శుభ్రంగా నీ కడుపు, నీ డైజెస్టివ్ సిస్టమ్ని ట్యూన్గా పెట్టుకున్నావు, దట్ ఈస్ పుణ్యం. పుణ్యం అని అంటే ఇలా మెచ్యూర్ అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు మూడు పూటల మనల్ని అహరహర్ సంధ్యామాదీత, ఒక సూత్రం ఒక నియమం వేదం పెట్టిందనుకోండి, ఆ సంధ్యాకాలంలో ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే, ఈ ప్రకృతిలో సంధికాలము అని అంటారు. సంధి అనంటే రాత్రి పోయి ఇప్పుడు పగలు ప్రారంభం ఇప్పుడు జరుగుతుంది, అది రాత్రి పోయింది ఇప్పుడు పగలు ప్రారంభమవుతుంది. కాబట్టి రాత్రి పోవడం పగలు రావడం అనేటువంటిది జంక్షన్ పీరియడ్, అది సంధికాలం. ఈ సంధికాలంలో శారీరకంగా ప్రాకృతికంగా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. సంధ్యాకాలే తు సంప్రాప్తే పంచకర్మాణి వర్జయేత్. ఈ సంధ్యాకాలంలో ఐదు కర్మలు విడిచిపెట్టేయాలట, ఒకటి నిద్ర, రెండు భోజనం, మూడు చదువుకోవడం, నాలుగు మైథునం, ఐదు వ్యవహారం. ఇవి ఐదు వదిలేయాలి. సంధ్యాకాలే తు సంప్రాప్తే పంచకర్మాణి వర్జయేత్. ఈ సంధ్యాకాలంలో మైథునం పనికిరాదు. ఈ సంధ్యాకాలంలో కూర్చొని తింటుంటారు కొంతమంది, ఇది పనికిరాదు. ఈ సంధ్యాకాలంలో చదువుకుంటారు, పనికిరాదు. ఈ సంధ్యాకాలంలో వ్యవహారం చేస్తారు, పనికిరాదు. ఈ సంధ్యాకాలంలో నిద్రపోకూడదు, అది మంచిది కాదు. ఈ సంధ్యాకాలంలో మరి ఏం చేయాలండి? ధ్యానమే ఈ సంధ్యాకాలానికి అర్హత, ధ్యానమే ఈ సంధ్యాకాలానికి. అందుకనే మూడు సంధ్యల్లో ఎందుకు ధ్యానం చేయమన్నారు? అట్లీస్ట్ ధ్యానం చేయకపోతే పూజ అయినా చేయండి, జపమైనా చేయండి, ప్రార్థన అయినా చేయండి. ఎందుకు చేయాలి అంటే ఆ సమయంలో దేవతారాధన మంచిది, ధ్యానం మంచిది, ఆత్మచింతన మంచిది. ఎందుకనంటే ఆ సమయంలో ఈ కర్మలు ఏవి చేసినా మనకు హీనమైపోతాం, మనం దిగజారుతాము. అందుకని ఈ సంధ్యాకాలంలో మూడు సంధ్యల్లో ప్రార్థన చేయండి, ఈశ్వరారాధన చేయండి. అది చెప్పింది పుణ్యం అని చెప్పింది. పుణ్యం అంటే ఏమిటి అర్థం? ఇవన్నీ చేస్తే లేనిపోని అంటుకుంటాయిరా, లేనిపోని దిగజారుడితనం అవుతుంది, ఇది చేస్తే నీకు మంచిది, క్షేమం, భద్రంగా ఉంటావు అని. కాబట్టి ఇక్కడ ప్రతిదీ పుణ్యము అని శాస్త్రం చెప్పిందంటే గుర్తుపెట్టుకోండి, మూడు కోణాలతోటే పుణ్యం మనకు వస్తుంది. ఒకటి ఐశ్వర్యం లేదా ఆరోగ్యం, మూడు జనపరివారం. ఇవే పుణ్యాలకి సంకేతాలు. పాపానికి సంకేతాలు ఏంటి? అనారోగ్యం, జబ్బు, ఎప్పుడు ఏదో ఒక జబ్బు. రెండోది దారిద్ర్యం, మూడు శత్రువులు. ఇవే రుణ రోగ శత్రు స్థానాలన్నమాట పాపానికి సంకేతాలు. అలాగనే పుణ్యానికి సంకేతాలు ఐశ్వర్యం, ఆరోగ్యం, బంధు జన సేవ,
ఇత్యాది దాసీజన సేవలతోటి హాయిగా ఉంటాం మనం. కాబట్టి ఇవన్నీ పుణ్యానికి సంకేతాలు. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే నిత్యకర్మ అనంటే ముప్పొద్దులా స్నానం చేయమంటుంది. ఉదయం స్నానం చేయడం వల్ల ఏమిటండి లాభం? ఉదయం స్నానం చేయడం వల్ల రాత్రంతా పడుకుంటాం కదా, మన శరీరంలో ఉండేటువంటి జీవకణాలన్నీ కూడా బద్ధకముగా ఉంటాయి, వాటిని స్నానం చేయాలి. స్నానం ఎలా చేయాలి? చల్లటి నీళ్ళలో చేయమంటారు కొంతమంది, అది తప్పు. వేడి నీళ్లు పోసుకోమంటారు, అది తప్పు. గోరువెచ్చని నీళ్లు కరెక్ట్ అయినటువంటి నీళ్లు. మీరు అందుకనే చూడండి, గోరువెచ్చని నీళ్లు ఎందుకు కరెక్ట్ అనంటే నదిలో మీరు చూస్తే గోరువెచ్చగా ఉంటాయి నీళ్లు, పై పై నీళ్లు చల్లగా ఉంటాయి మంచు వల్ల, కానీ కొద్దిగా కాళ్ళు బాగా లోతుకు దిగిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది. అందుకని గోరువెచ్చగా ఉండడానికి సంకేతం ఏంటంటే దిగేదాకా అంటుంటాం, దిగిపోయి ఒక్క నిమిషం అయ్యేటప్పటికి బయటికి రాబుద్ది అవ్వదు, ఎందుకని వెచ్చగా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది. దట్స్ ఇట్. ప్రకృతి పెట్టింది చల్లటి నీళ్లు చేయకూడదు. చాలామంది అంటారు నేను చల్లటి నీళ్లతో స్నానం చేస్తాను, జబ్బుకు సంకేతం, జబ్బు వచ్చేస్తుంది అది త్వరగా. ఏమవుతుందంటే ఈ సెల్స్ అంతా కూడా చల్లటి నీళ్ళు అలవాటు పడి ముద్దుబారిపోతాయి. అవి వేడి నీళ్లు చేసినా అంతే, సెల్స్ దాని యొక్క శక్తిని కోల్పోతాయి, హరించుకుపోతాయి. కాబట్టి గోరువెచ్చని నీళ్లే ఆరోగ్యం. ఆ గోరువెచ్చని నీళ్లతో ఉదయాన్నే స్నానం చేయాలి. ఎప్పుడు? సూర్యోదయాత్ ప్రాక్, సూర్యోదయానికి ప్రాక్ ముందే లేవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత మనం లేస్తే సూర్యో, ఒక ఆయన అన్నాడు నేనండి సూర్యోపాసన చేస్తానండి అన్నాడు. ఏమిటి సూర్యోపాసన అంటే? సూర్యుడు ఉదయించిన తర్వాత 8 గంటలకు లేస్తానంటాడు. అది సూర్యోపాసన అవుతుందండి? వీడు ఏదో చెప్తున్నాడు, వాడికి తోచిందేదో చెప్తున్నాడు. కాబట్టి సూర్యోదయాత్ ప్రాక్, సూర్యోదయానికంటే ముందు లేవాలి. సపోజ్ 6:30 సూర్యోదయం అవుతుందనంటే కనీసం 1/2 గంట ముందైనా లేవాలి. అంటే నార్మల్ టైం ఏంటంటే 5 గంటలకు లేవగలిగితే ఒక వ్యక్తి ఏ కాలంలో అయినా, చలికాలంలో అయినా, వర్షాకాలంలో అయినా, ఎండాకాలంలో అయినా, 5 గంటలు అనేటువంటిది ఎక్సలెంట్ టైం. ఎందుకు చెప్పబడిందనంటే మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి చూడండి, 5 గంటలకు లేచి దంతధావనం చేసుకుని శుభ్రంగా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని స్నానం చేసి మంచి బట్టలు, మడి బట్టలు కట్టుకుని దేవుడి గదిలో కూర్చొని చక్కగా పూలు అన్నీ అలంకరించి దీపం పెట్టి అగరవత్తి పెట్టి కొంతసేపు జపం ధ్యానం చేయండి. అక్కడ ఈ 5 గంటలకు లేచి 6:30 వరకు ఇంకేం మాట్లాడకండి, అసలు మౌనం. సెల్లు కూడా సైలెంట్లో పడేయండి, సెల్లు కూడా మాట్లాడొద్దు, టీవీ కూడా చూడదు, జస్ట్ మౌనం. 6:30 దాకా ఒక 1.5 గంటల సేపు మీరు ప్రతిరోజు, ఇది 41 రోజులు ఒక దీక్షలాగా, అయ్యప్ప మాల వేసుకుంటే, భవానీ మాల వేసుకుంటే, లేకపోతే ఇంకో మాల వేసుకుంటే ఎలా చేస్తారో అలా ఒక దీక్షలాగా మీ ఇంట్లో. ఇది సెల్ఫ్ డిసిప్లైన్ అండి. మనకి మనం మార్పు తెచ్చుకోకపోతే ఇంకంతే, ఓ చెత్తబుట్టలాగా మనం కూడా బ్రతుకుతూ ఉంటామంతే. మనలో మార్పుకి మనమే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఒక్కసారి లేచి చూడండి, 5 గంటలకు లేచి స్నానం చేసి ఒక డిసిప్లైన్గా 41 రోజులు 5 గంటకి మీరు లేవాలంతే ఎట్టి పరిస్థితులు. అంటే 4:59.55 నుంచి మీకు మెలకు వచ్చేయాలి, మొదలవ్వాలి. బెడ్ మీద మీ కదలిక మొదలవ్వాలి. 59వ సెకండ్కి లేచి కూర్చోవాలి. ఇంకా 5 మీదకి ముళ్ళు రాగానే పూర్తి మెలకుతో ఉండాలి, పూర్తి జాగరూకతతో ఉండాలి. ప్రయత్నం చేయండి, అది ఎంత అద్భుతమైన ప్రయత్నం చూడండి. మీ పిల్లలనైనా సరే, ఈ పిల్లల్ని కూడా రాత్రులంతా చదివిస్తారు, మహాదోషం అది. రాత్రులు ఎప్పుడూ చదవకూడదు. అసలు రాత్రి చదవడం మంచిది కాదు, ఎందుకని ప్రకృతి మనకు ఒక వరం ఇచ్చింది హాయిగా రిలాక్స్ అవ్వడానికి. పగలు పడుకోండి బద్ధకంగా ఉంటుంది ఒళ్ళు, రాత్రి పడుకోండి ఉదయం లేవండి ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఏంటి, పగలు నిద్ర వర్జించండి, రాత్రి పూటనే పడుకోండి. పడుకునే సమయం అది, అప్పుడు పడుకోకుండా పగలు పడుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది? ఈ జెట్ లాక్ లాగా ఉంటుంది. అమెరికాకి వెళ్ళండి, ఇక్కడ నుంచి మనం రాత్రి ప్రయాణం చేసాం అనుకోండి, నిద్ర వాళ్ళకి అప్పుడు సరిగ్గా పగలు, మనకు రాత్రి వాళ్ళకి పగలు, మనకు ఇలా నిద్ర వచ్చేస్తుంటుంది అప్పుడు, జెట్ లాకింగ్ అనమాట. కాబట్టి అలాగనే ఈ పగలు నిద్ర వర్జనం, రాత్రి పడుకోండి, పగలు కొంత రిలాక్స్ అవ్వండి, జస్ట్ అంతే. నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట, బాగా అలిసిపోయి ఆరోగ్యం బాగులేకపోతే పడుకోవచ్చు, కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మధ్యాహ్నం పడుకోకూడదు. హీ కెన్ రిలాక్స్, కొంతసేపు అలా పడుకోండి, కొద్దిగా శవాసనం వేయండి. అంటే ఒక ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు హాయిగా రిలాక్స్ అవ్వండి. మధ్యాహ్నం 24 నిమిషాలు ఒక ముహూర్తం అండి చాలు రిలాక్స్ అవ్వడానికి. ఈవెన్ మీకు ఒక మంచి మాట చెప్పన, చిన్న విషయం, మనం నిద్రపోతుంటామా, అసలు సిసలైన నిద్ర మనకు కలిగేది 15 నిమిషాలే అంతే. రాత్రి పడుకుంటాం కదా, 10 గంటలకు పడుకోండి, 5 గంటలకు లేవండి. మనకు నిజమైనటువంటి డీప్ స్లీప్ నిద్ర ఏంటనంటే
పద్నాలుగు పదిహేను అథవా ఇరవై నిమిషాలు అంతే, ఇంతకు మించి ఉండదు. మిగతా నిద్ర అంతా కూడా కలలు, ఆలోచనలు, అలా దొరలడం ఇలా దొరలడం, శారీరకంగా కొంత ఆ సెన్సిటివిటీ వచ్చేస్తుంది. యు బికమ్ సెన్షియంట్, తిరుగుతుంటాం దొర్లుతుంటాం పడుకుంటాం. అర్ధ వికాసము అంటాం దాన్ని. హాఫ్ వేక్, అది నాట్ ఫుల్లీ వేక్, హాఫ్ వేక్. కానీ నిజమైనటువంటి నిద్ర అంటే ఆద మరచి ఒళ్ళు మరచి మొత్తం అన్నిటినీ మరిచిపోయి గాఢ నిద్ర అంటాం, సుషుప్తి అంటాం, అది ఒక పదిహేను ఇరవై నిమిషాల మధ్యలోనే పడుతుంది. ఆ పట్టిన నిద్రే మనల్ని ఇరవై నాలుగు గంటలు నిలుపుతుంది, హాయిగా నిలుపుతుంది. కాబట్టి ఆ యోగులు ఏం చేస్తారనంటే ఆ ఇరవై నిమిషాల నిద్రనే తీసుకుంటారు, మిగతా అంత పడుకోరాలు అలా కూర్చుంటారు. బికాజ్ దే బికమ్ ఫ్రెష్ అంతే. ఆ ఇరవై నిమిషాలు నిద్ర పడుకుంటే చాలు వాళ్ళకి, ఎందుకని ఆహారం ఉండదు పెద్దగా, వాళ్ళు పడుకో అక్కర్లేదు, ఆహారం పూర్తిగా వర్జిస్తారు. కానీ ఆహారం వర్జించి నిద్రపోకుండా ఈ అట్మాస్ఫియర్లో మనం ఉన్నామంటే చచ్చిపోతాం, మంచిది కాదు, అది జబ్బులు వచ్చేస్తాయి, ఇమ్యూనిటీ ఇదంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆహారం తీసుకోవాలి. యోగి ఎక్కడ బ్రతకాలంటే ఈ సమాజంలో బ్రతకూడదు. ఆహారం మానేసి నిద్ర మానేసి ఈ సమాజంలో బ్రతకూడదు. కొండల్లో ఎక్కడో ఏకాంత ప్రదేశంలో హాయిగా సెలయేర్లు, అక్కడుండేటువంటి ఈ పొల్యూషను, మనుషులు వినుషులు ఏమీ లేకుండా, ఈ థాట్ పొల్యూషన్ కానీ, ఈ ఆబ్జెక్టివ్ పొల్యూషన్స్ కానీ, బయట ఎక్స్టర్నల్ పొల్యూషన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండే చోట వాడికి ఆకలి వేయదు, తినకూడదు, తినక్కర్లేదు. తగుమాత్రపు ఆహారం ఏదో ఒకటి కందమూలాలు తీసుకుంటాడు, అది రెండు రోజుల దాకా పనిచేస్తూ ఉంటుంది. ఆ రెండు రోజులు వాడు ఫ్రెష్గా కూర్చుంటాడు. ఎలా ఉంటాడంటే ఫ్రిడ్జ్లో పెట్టిన టొమాటో పండు ఎలా ఉంటుంది, అలా నవనవలాడుతూ అలా ఉంటాడు వాడు. కాబట్టి మన ఇంట్లో ఉంటూ మనం అన్నం మానేసి యోగం చేస్తాం లేకపోతే అది చేసేస్తామనంటే డొక్కే చచ్చిపోతాం, మంచం ఎక్కుతాం ఆ తర్వాత. ఇవన్నీ చాలా తప్పుడు పనులు. ఇవి సమాజంలో ఉన్నామనంటే బాడీ ఎంతో స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది, ఎంతో క్యాలరీస్ మనం లూజ్ అవుతూ ఉంటాం. ఆ క్యాలరీస్ని రీఫిల్ చేసుకోవాలి, చేసుకోకపోతే ఇబ్బంది, ఎక్కువ చేస్తే ఇబ్బంది. కాబట్టి తగుమాత్రంలో యుక్తాహార విహారస్య యుక్త కర్మస్య చేష్టసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.